హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది సినిమా ముచ్చట్లు. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హనుమాన్ ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద 350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఓటీటీ రిలీజ్పై ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో పోస్టును షేర్ చేశారు. హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదు, మేము విషయాలను క్రమబద్ధీకరించడానికి మరియు వీలైనంత త్వరగా మీ ముందుకు తీసుకురావడానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్నాము. మా ఉద్దేశం ఎల్లప్పుడూ మీకు ది బెస్ట్ అందించడం తప్ప మరేమీ కాదు. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, మరి మాకు మద్దతు ఇవ్వడం కొనసాగించండి, ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు. ఈ మూవీలో అమృత అయ్యర్ లేడీ లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మి, శరత్ కుమార్, వినయ్ రాయ్, గేటా శ్రీన్ తదితరులు కీలక పాత్రలు నటించారు. ప్రశాంత్ వర్మ నెక్స్ట్ జయ హనుమాన్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.